గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు మూడవ రోజు కొనసాగాయి. మత సామరస్యత విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో బీజేపీ ప్రభుత్వం చేపట్టదలిచిన సీఏఏ ఎన్ఆర్సీలను కులమత వర్గాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ముస్లిం నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు పోలు వీరారెడ్డి మాట్లాడుతూ అందరం కలిసి సోదరభావంతో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత షేక్ బడేజాని, సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుసేన్, ముస్లిం మైనార్టీ నాయకులు నాగులు మేస్త్రి, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రను చూస్తే ఒక మనిషి యొక్క జాతీయత, పుట్టుక, ఓటు ఇవన్నీ కూడా ఆ దేశంలో పుట్టుకుని బట్టి లేకపోతే అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఎటువంటి కుల మత జాతి వివక్షత లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కానీ ఒక గుర్తింపు కార్డు కానీ వస్తుంది. కానీ అక్కడ కులము, మతము, జాతి, వర్ణం ఇలాంటి ఎక్కడా కూడా పొందుపరచలేదని మన రాజ్యాంగంలో ఆ విధంగా రాసి ఉందని ముందుగా అందరికీ తెలియజేయటం జరుగుతుంది. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి భారతదేశ ప్రజలే శాంతి కాముకులు. వీళ్ళకి ఎలాంటి వివాదాలు జరుగుకోవటానికి కానీ ఒకళ్ళ మీద యుద్ధాలకు పోవటం కానీ ఇంకొక రకంగా కానీ ఇంకొక రకంగా కానీ చరిత్ర చూసినట్టయితే మనందరం కూడా కుల మత జాతి వర్ణాలకి ఎలాంటి భేదాలు లేకుండా ముస్లిమ్స్ హిందువులు పండుగలకి, అదేవిధంగా హిందువులు ముస్లిమ్స్ పండుగ కూడా ఏ పండుగ వచ్చినా కూడా ఒక అన్నదమ్ముల్లాగా సోదరులాగా ఈ జాతిలో మమేకమై అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నామని ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మన ఆగస్టు 15కి ప్రతి సంవత్సరం కొంతమంది నేరస్తు కరుడుగట్టిన నేరస్తులు కూడా మేము ఎవరిని వదిలేద్దామని కొంతమంది రోజు వదిలేస్తూ ఉంటారు జైలులో నుంచి. ఆ రోజు బర్కా అనేటువంటి ఒక గజ దొంగ, క్రీస్తు వీళ్ళిద్దరిని కూడా ఎవరిని వదిలేద్దామయ్యా అని ప్రజలు తీర్పు అడిగితే అని ప్రజల్ని కొడితే ప్రజలు ఆ రోజు ఏం చేశారంటే బర్కా తప్పు చేసినంత మాత్రాన్ని మళ్ళీ మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుంది, ఒక్కోసారి ప్రజలు కూడా తప్పు చేస్తాం, అటువంటి తప్పు చేశాము ఇక మీదట మాత్రం మళ్ళీ వాళ్ళకి అధికారంలో కొనసాగే హక్కు లేదు, ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఇటువంటి విచక్షణతోటి పరిపాలించినటువంటి ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం మీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన టీడీపీ మండల అధ్యక్షుడు పోటి నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుండగా కోరుచున్నాం. ఈ యొక్క కాకర్లోని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు అలాగే మిత్రపక్షాలు అన్ని పార్టీల నాయకులకు ముందుగా మనము అందరము భారతీయులం, భారతదేశంలో కుల మతాలు లేవు, అందరూ అనుగుణాలు కలిసి ఉంటున్నాం. ఆలోచన చేశారో కానీ మోడీ గారికి మరి ఒక చెడు ఆలోచన కలిగింది. మోడీ గారికి మీ కేంద్ర గవర్నమెంట్కి ఎప్పుడో ఎన్ని తరతరాల నుంచి ఐకమత్యం అనుగుణంగా ఉంటున్నాం. మరి ఏ చెడు ఆలోచన కలిగిందో కానీ ఈ చెడు ఆలోచన తీసేసుకొని అందరూ హైదరాబాద్ ఉండేటట్టుగా జిల్లా ఏర్పాటు చేయాలి. అలాగే కోల్మితం ఖర్చు పెట్టి ఏదో పబ్బం గడుపుకుంటూ ఉంటే అది జరిగే పనులు కాదు. భారతదేశంలో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఆలోచన కలిగింది అతనికి? ఏ చెడు ఆలోచన ఎందుకు కలిగింది? ఎప్పుడు ఉందా లేని ఆలోచన కలిగించుకొని మన దేశాన్ని ముక్క చక్కల చేయటం తప్పితే ఇతను ఏ ఆలోచన లేదు. ఇంకా ఈ ఆలోచన అసలు ఆ పార్లమెంట్లో మరలా పెట్టి వేదకలంకరించిన పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు విధానం. అధికారం కోసం కులాలని మతాలని చీల్చి అధికారం చేజిక్కించుకోవడానికి ఇలాంటి తప్పుడు విధానాలను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ ఉంది. ఈ
విధానం రద్దు చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ ముస్లింలు అందరం కూడా అండగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు అందరూ కూడా భారతదేశంలో అంతర్భాగమే కాబట్టి ఇటువంటి ఎన్ఆర్సీ బిల్లు కానీ ఈ 2-3 బిల్లు ఉన్న ఏమన్నా సరే ఏ వ్యక్తిని కూడా ఇది భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా దీంట్లో ఈ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి పుట్టుకతో ఉన్న ప్రజలే కాబట్టి వీళ్ళందరినీ విభజించి ఇంత రాధాంత చేయాల్సిన పరిస్థితి లేదు. ఈ కార్యక్రమానికి ఇంకా మీరు కొనసాగించాలని ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీకు అండదండలుగా ఉంటామని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అందరూ కలిసిమెలిసి ఉండాలి కొలిసిన కానీ ఇట్లాగా ఇది కులాలు మతాలు ఇవన్నీ విభజించి ఓట్లు రాజకీయాలు ఇవన్నీ తాత్కాలికమే ఇట్లాంటివి లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలి. ఉర్వాల ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరూ 3 రోజులుగా ఇక్కడ దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు ప్రజా సేవా సమితి వేరు కాదు, మేమందరం ఒకటే సభ్యులు. ఇదే భారతదేశానికి నిదర్శనం. ఈ పౌరసత్వం బిల్లు మీద నాకు అర్థమైన విషయం ఏమిటంటే చాలా మంది అన్నారు ఇందులకి ఇది అనుకూలమైన బిల్లే కదా, నువ్వెందుకు ఇలాంటి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు ముస్లింలు వస్తే ముస్లిం ఇక్కడ ఉన్న ముస్లింలకు ఇబ్బంది. ఈ బిల్లు వల్ల వాళ్ళకు వచ్చే అవకాశాలు రిజర్వేషన్లు ఇలాంటివి రద్దవుతాయి, మన భారతదేశంలో ముస్లింలు ఇబ్బంది పడతారు, అందుకని వాళ్ళ మేలు కోరి బయట నుండి ముస్లింలు రానివ్వట్లేదు అన్నారు. బాగానే ఉంది. మరి హిందువులు ఇక్కడ ఉన్న హిందూ దేశం హిందూ రాజ్యం అన్నారు, హిందువులు వస్తే హిందువులకు నష్టం లేదు ఈ బిల్లు వల్ల, కానీ ఇవన్నీ కుట్రలతో కూడుకున్న బిల్లులు నాకు క్లియర్ గా తెలుసు. ధన్యవాదాలు. అలాగని ఈ రాష్ట్రంలో ముస్లింలు దేశంలో ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ కూడా నిరంకుశం పరిపాలిస్తున్నారు దేశాన్ని. ఎందుకంటే వాళ్ళ అధికారం కావాల్సిన ఆశ తప్ప ఏముండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ఐక్యంగా ఉంటారని చెప్పి వాళ్ళ భయం వస్తుంది. కాబట్టి ఎన్ఆర్సీ బిల్లు కానీ ఏ బిల్లు అని చెప్పి పార్లమెంట్లో పెడతాం ఏదని చేస్తాం. రాష్ట్రంలో ఏదైనా సరే దేశంలో కానీ వాళ్ళకి ఒకటే ఉండాలి బీజేపీ ఉండాలన్న అభిప్రాయంతో నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈ దేశాన్ని ముఖచ్చకలు చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు కదా, ముస్లింస్ భారతదేశానికి ఎప్పుడు కూడా వెలుముకులా ఉంటారు. మన భారతదేశంలో మొత్తం కులమతాలు లేకుండా నడుస్తూ ఉంటుంది. కాబట్టి సోదరాలు ఆలోచించి ఈ బిల్లుకి మనం అందరం కలిసి ఐక్యంగా ధర్మించడం చేయబట్టి ఆ బిల్లు కూడా తీసుకొచ్చు. అట్లాగే మనం కూడా అందరం కలిసి ముస్లింస్ కి అండదండలుగా ఉంటూ ఈ దేశాన్ని ముస్లిం జరుగుతున్న ఎన్ఆర్సీ బిల్లు వ్యతిరేకంగా మనందరం ప్రోత్సహించి వాళ్ళని వ్యతిరేకంగా మనందరం ఉద్యమం చేసి న్యాయవాది మరియు ఇక్కడికి వచ్చేసిన వివిధ రాజకీయ నాయకులందరికి కూడా నాతోటి ముస్లింస్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ సిఏబి ఎన్ఆర్సి మరియు ఈ బిల్లులకు వ్యతిరేకంగా 3 రోజుల నుంచి కూడా గురజాల ముస్లింస్ అందరూ కూడా ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే నా వంతు కర్తవ్యంగా నా బాధ్యతగా నా తోటి ముస్లింస్ అందరికి కూడా సంఘీభావంగా నేను ఈ రోజున ఇక్కడికి ఈ మీటింగ్ కి విచ్చేసి ఉన్నాను. అలాగనే ఏదైనా కేంద్ర ప్రభుత్వం పోకడ సరిగా లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు చేస్తున్న బిల్లులు అన్ని కూడా మనకి ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని హిందువుల్ని విభజించి పాలించాలనే ఒకే ఒక్క కారణంతో ఈ బిల్లులు అమలు పరుస్తున్నట్టు కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అందరం కూడా భాయి భాయిగానే ఉంటామే తప్ప తగాదలు గాని ద్వేషాలు గాని మనం ఎప్పుడూ కూడా పెట్టుకోమని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. కూడా నీది నాది అనుకోకుండా మనందరం మంది అనుకోని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అలాగనే కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ కూడా అండదండగా ఉంటుంది. నిరాహార దీక్షకి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఈ ఎన్ఆర్సీ అనేటువంటి బిల్లు ప్రజా వ్యతిరేక బిల్లు. ఈ బిల్లు వల్ల ముస్లిం సోదరులకే కాదు రానున్న రోజుల్లో
క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ ఎలాంటి భారతదేశపు పౌరసత్వం అనేటువంటిది లభించకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానం అనేటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వారు రద్దు చేయాలి. ప్రజా వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలు కూడా కొనసాగించినటువంటి దాఖలాలు ఈ భారతదేశంలో లేవు. అలానే ఈ ఉద్యమానికి ఈ బిల్లుకి వ్యతిరేకంగా అందరం కూడా కులమతాలకు అతీతంగా ఉండి ముస్లిం సోదరులకి అండగా ఉండి ఈ బిల్లుని వ్యతిరేకించేటువంటి విధానంగా అనేకమైనటువంటి పోరాటాల్లో గురజాల ఎస్సీ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ దళితులు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ నేను విపక్షకు మద్దతు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు. सभी पार्टी वाले भी एक मचम से रहकर अच्छी तरह से काम करना बोलते मोड़ी सर दुआ मई बना को हम आपको दिल रद्द करो बोल को दुआ करते हैं. ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సమాజం ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్తూ ఉన్నారు. ఇందాక మన మల్లపూడి కృష్ణ మాట్లాడుతూ ముస్లింస్కి ఇబ్బంది జరిగింది కదా మీరెందుకు స్పందిస్తున్నారని. భారతదేశంలో మనం జీవిస్తున్నాం, ప్రపంచ పటంలో మనం ఉన్నాం. ప్రపంచ పటంలో హిందూ సింధు ఒక భారతదేశానికి సంబంధించిన ప్రపంచం మొత్తం కూడా ఇస్లామిక్ సమాజం క్రిస్టియన్ సమాజం ఉంది. 19 లక్షల మంది భారతీయులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతూ ఉన్నారు. ఈ దేశంలో మతాల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఊరుకు. ఇది ముక్త కంఠంతో కూడా ఖండించే అంశం. అందుకని ఇక్కడ ఒక సమస్య నాకే స్టార్ట్ అయింది అనుకుంటే ఈ సమస్య ఇంకొకడ ఇంకొకరు స్టార్ట్ అయింది. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రధానంగా మీరు అనుకున్నట్టు ఫస్ట్ ముస్లింస్ని టార్గెట్ చేస్తున్నారనేది వాళ్ళు కూడా ఫస్ట్ పెట్టింది. అస్సాం రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే ఈ పౌరసత్వం బిల్లుని పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ మొత్తం 19 లక్షల మంది పక్క రాష్ట్రం నుంచి వలసదారుల్ని గుర్తించారు. ఆ పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఢాకా కానీ పక్క దేశాల నుంచి వచ్చారు. అందులో ప్రధానంగా 7 నుంచి 8 లక్షల మంది ముస్లిం జనాభా, తర్వాత 12 నుంచి 13 లక్షలు హిందువులు క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది అందరికీ కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంది. నిజంగా నువ్వు 30 ఏళ్ళు ఇక్కడే ఉన్నావు అని నిరూపించుకోవాలంటే వ్యవసాయ కూలికి రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది. నిజంగా ఆయన పొలాలు కొనుక్కొని ఉంటే వాళ్ళ తాత పొలం కొనుక్కున్నాడు కాబట్టి మా తాత ఇచ్చిన పొలం మా తాత డాక్యుమెంట్ ఉన్నాయని ఆయన చూపించుకోగలడు. నువ్వు ఇచ్చిన ఆధార్ కార్డుని నేను నమ్మనంటున్నావు, నువ్వు ఇచ్చిన బియ్యం కార్డుని నేను నమ్మనుంటున్నావు, నువ్వు ఇచ్చిన కరెంటు బిల్లుని నేను నమ్మనంటున్నావు. దేన్ని నమ్ముతావు? స్థిరాస్తులు ఉండాలి. నిజంగా లేని వాళ్ళు ఉన్నారు, బియ్యం కార్డు సక్రంగా లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెల్లారు లేచిన కాడ నుంచి బతుకు పోరాటం మీదనే పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. 5 ఇంటికి లేస్తే మనం రోజు 5-600 సంపాదించుకుంటేనే పెళ్ళాన్ బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. అసలు ప్రజా సమస్యలన్నీ పక్కకు పోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నడుగుడ్డు మీద ఒక డాక్టర్ని 5-6 మనుషులు విచక్షణ రహితంగా మానభంగం చేసి కాల్చి చంపితే మాట్లాడని ప్రభుత్వాలు, స్పందించని ప్రభుత్వాలు, ఉల్లిపాయల ధరలు 160 రూపాయలకి చేరితే మాట్లాడని ప్రభుత్వాలు, ఉద్యోగాలు లేక భారతదేశం మనం గర్వించదగ్గ దేశమే మన దేశం. మన దేశంలో ఉద్యోగం చేయాలని వస్తామన్నోడు ఒక్కడున్నాడా? కూలి పనులు దొరక కూలి పనుల కోసం వస్తున్నారు కానీ ఉద్యోగాల కోసం రావట్లా. చాలామంది పిల్లల్ని 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు డొనేషన్లు కట్టి ఇతర దేశాలకు పంపించి అక్కడ హోటల్లో పనిచేసినా టీ స్టాల్లో పనిచేసినా
ఆయుల బంకుల్లో పనిచేసిన మనోళ్ళు, మా పిల్లగాడు అమెరికాలో ఉన్నాడు, రష్యాలో ఉన్నాడని మనం చెప్పుకుంటాం. వారు చేసే పని ఏంటంటే మెడికల్ షాపుల్లో చదువుకుంటా అనేక వృత్తులు చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది మన దేశ పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ సమస్యలన్నీ పక్కడిపోవటానికి, పక్కన పెట్టేయడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పవాళ్ళు కాదుగా వీళ్ళు. నరేంద్ర మోడీ, అమిత్ షా. నరేంద్ర మోడీ ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు, డిగ్రీ చదివాడో లేదు. అమిత్ షా ఉండంటే మర్డర్ కేసు ముద్దాయి, మనకు పట్టిన దరిద్రానికి ఈ దేశం ఓం ఎంత్రేయండు. మర్డర్ కేసు ముద్దాయి అయినా సబ్జెక్టు పోయిండుగా, కేసు తప్పించుకోవచ్చు సాక్ష్యాలు లేక, ఆధారం లేక, లేదా డబ్బులు ఇచ్చో భయపెట్టు. ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంబేద్కర్ గారికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు చదివాడు, ఎన్ని దేశాల రాజ్యాంగాన్ని తెప్పించుకున్నాడు, ఆ దేశాల రాజ్యాంగాలన్నింటినీ వడపోసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశాడు. ఈ భారత రాజ్యాంగం ఎవరి సొత్తు కాదు, ఇది హిందూ సొత్తు కాదు, ముస్లిం సొత్తు కాదు, క్రిస్టియన్ సొత్తు కాదు, అందరి సొత్తు. ఎక్కడ మతాన్ని చెప్పలేదు, ఎవరి మతం వారిది, సర్వమతాలు సమానం, మనది లౌకిక రాజ్యాంగం అని పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఇద్దరు జోడీగాళ్ళు వచ్చి ఈ రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఒక పక్కన గాంధీని చంపిన గాడ్సేకి గుళ్ళు పెడుతున్నారు, మళ్ళీ ఒక పక్కన గాంధీ గారి జయంతులు చెప్తూ ఉంటున్నారు. ఇది జనానికి ఎవ్వరికీ పట్టదు. నేను సాయిబునా, వాడు హిందువా, వీడు క్రిస్టియనా, వాళ్ళు అది చేసుకుంటున్నారా, వాళ్ళు చేసుకునేయండి, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎవరికి జరుగుతుంది నష్టం? ప్రతి పౌరుడికి జరుగుతుంది, ప్రతి పౌరుడికి జరుగుతుంది, ప్రతి మనిషికి జరుగుతుంది. సమస్యలన్నీ పక్కన దోవలు పంపించడానికి మళ్ళీ కుల వీక్షతని రెచ్చగొడుతున్నారు. అందుకని దీన్ని కొనసాగించడానికి వీల్లేదని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు. అక్కడ బొమ్మలు కూడా వేసాము, ముఖ్యమంత్రులని ఎవరెవరు చెప్పారు ఏందని. వాళ్ళు మా రాష్ట్రాన్ని అమలు చేయం, ఈ రాష్ట్రం అడుగుడ పెట్టనీయం అని చెప్పారు. వీళ్ళకి బలం ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ ఆమోదించారు. ఇంకా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మనం రాజకీయాల గురించి చెప్పుకోకూడదు. మన రాష్ట్రంలో సీఎం గారు మైనార్టీ పక్షం అని చెబుతున్నాడు, అక్కడ పోయినాడు చేతులు ఎత్తేసి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద అసలు ఏం మాట్లాడలేదు. సీనియర్ పొలిటీషియన్, పెద్ద మనుషులు వీళ్ళు, ఎందుకంటే బీజేపీ వాడు చేతుల్లో బందీలు అయిపోతున్నారు, భయపెడుతున్నాడు. వాడి దగ్గర సిబిఐ ఉంది, వాడి దగ్గర ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, సెంట్రల్లో చేతులు ఉన్న కుక్కలన్నీ ఉన్నాయి, ఆ డాక్స్ని ఎప్పుడు మా మీదకి ఉసిగంపిస్తాడోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ భయాలతోటే కొన్ని రాష్ట్రాలను వాళ్ళు అక్తగతం చేసుకున్నారు, ఇప్పటికీ బలహీన పడుతున్నారు. అందుకని మనం చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మన రాజకీయ పార్టీలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా మనం పనిచేయాలి. ముస్లిం సమాజాన్ని మొత్తం ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఈ దేశంలో మేమేంటి? మా తాత ఈ దేశంలోనే పుట్టాడు, మా తుమ్మరకోడ గ్రామం, మా తాత పేరు సేను, ఆయన చచ్చిపోయిన తర్వాత పుట్టాను కాబట్టి నా పేరు ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంకెంతకంటే నా దగ్గర ఆధారాలు ఏమి లేదు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న చచ్చిపోయిండు, నేనేం ఆధారాలు చూపెట్టాలి? ఇంకా వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి రావాలి. ఇంకా అమిత్ షాను, నరేంద్ర మోడీ వాళ్ళ కాడికి పోయిస్తే, వీళ్ళు హిందూ ధర్మాన్ని నమ్మారు కాబట్టి మనకందరు కూడా ఏంది, ప్రాణాలు తీసేవాడు, తీసకపోయేవాడు అని పేరేంది ఉన్నాడు కదా. ఆయన దగ్గర పోతే మంచి బుక్ ఉంటుంది అక్కడ, ఏంది చిట్టిమాల లక్ష్మణు 7 తరాల చరిత్ర తీసుకురావచ్చు, కరెక్ట్ కూడా వస్తుంది అది. అందుకని నేనని ఏంటంటే, యముడి దగ్గరికి పంపించేయాలి ఇద్దరిని. అయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మా దగ్గర కరెక్ట్ ఆధారాలు లేవు, మీరిద్దరు కనుక మేము పంపిస్తాం, మీరు యముడి కాడికి పోయిరండి, ఆ చిట్టా మొత్తం తీసుకురండి, మా తాతేవుడు, వాడి తాతేవుడు, వాడి తాతేవుడు, మాకు కూడా తెలియక వస్తున్నాం, ఒకసారి తెలుసుకుంటాం మేము. ఎందుకంటే ఒక తాత తర్వాత ఆయన తాతేవుడు, ఆయన తండ్రివుడు కూడా మనకు తెలియదు. అందుకని ఏంటంటే, ఈ చిట్టా అంత కావాలంటే మాత్రం మీరిద్దరు ఖచ్చితంగా పోవాల్సిందే. పోయి మీరు చూసి వచ్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని కోరదాం. ఇది మనల్ని హిందూయిజమో ముస్లిమిజమో క్రిస్టియనిజమో పెట్టి మనల్ని విభజించడానికి కృష్ణా లాంటి ఉద్యమకారులను కూడా, నువ్వు హిందువు కదా నువ్వు హిందూ పోవాలంటారు. అది కనుక మనం కరెక్ట్ సమాధానం చెప్పలేదనుకో, మనం ఇక్కడే ఉండి వాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. అందుకని ఏంటంటే, పుస్తకాలు వస్తున్నాయి, పేపర్ వస్తుంది, టీవీలో చెబుతున్నారు దీని నుంచి జరిగే నష్టం ఏంటి అని. వీళ్ళు మొత్తానికంట డిటెక్టర్ సెంటర్లు పెడతారంట. అంటే ఈ దేశంలో మేము లేము, మా దగ్గర 50 ఏళ్ళు ఆధారాలు లేవంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి
ఒక పెద్ద కంచు గుడి కట్టి ఈ కంచెలో పెడితే అక్కడ వాడు వేసిన రొట్టె ముక్కలు బన్ను ముక్కలు తిని వాడు కూర్చుంటారు అనుకుంటారు. ఎందుకంటే విప్లవాలు చేయటం తెలిసినోడు కూర్చోడు, చావు అనేది ఎప్పుడూ ఒకసారి వస్తుంది అది అందరికీ తెలుసు. కానీ యుద్ధంలో చేస్తే వీరుడు అవుతాడు. అందుకని నువ్వు నిజంగా డిటైన్ సెంటర్లు పెడితే నువ్వు నీ సంగతో మా సంగతో తేల్చుకోవటానికి సమాజం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేయం. సామాజిక అంశం మీద ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళ కోసమే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, అందులో ప్రచారంలో బాగా పాల్గొంటాం. మా ఉద్దేశం మాత్రం అది. కాబట్టి మరి తప్పకుండా మోడీ గారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ముందు ముస్లిమ్స్ మీద ఉందని గ్రహించాలని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముస్లిం సోదరులకు ఈ ఎన్ఆర్సి బిల్లు పార్లమెంట్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో దానికి వ్యతిరేకంగా ఎన్నో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వ్యతిరేకించా చెప్తున్నారు. కానివ్వండి, మన వాళ్ళకి మాత్రం పార్లమెంట్లో ఆమోదం తెలిపారు. కానీ బలంగా ఆల్రెడీ ఆమోదం తెలిపిన్నారు. దయచేసి భారతదేశం అంటే ముస్లింస్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవించి గత 100 సంవత్సరాల నుంచి మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అలాంటి ఈ భారతదేశంలో ఈ కొత్తగా బీజేపీ ప్రభుత్వం వారు ఎన్ఆర్సీ బిల్లు ప్రవేశపెట్టి ఈ పౌరసత్వ బిల్లు అనేది ఎవరైతే 1955 ముందు వాళ్ళ పూర్వీకులు వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారో వారికి మాత్రమే ఈ పౌర హక్కులు అన్ని కల్పిస్తామని ప్రకటించడం చాలా దురదృష్టకరం అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పేరుని ఖండించారు. ఇక్కడ మన అసెంబ్లీలో ఆ బిల్లుని తీసుకొస్తామని తెలియజేశారు ఆయన కరణ మీటింగ్లో. ఏదైనా ఈ భారతదేశంలో ముస్లింస్, హిందూస్, క్రిస్టియన్స్ అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరం ఎన్ఆర్సీ బిల్లు వ్యతిరేకిస్తుంటే దీన్ని ఏదైతే దినోత్సవమే అని నిర్ణయాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రద్దు చేయాలని కోరుతూ 3 రోజులు ఉపాధి దీక్ష చేపడుతున్నారు. ఈ 2 రోజులు దీక్షకు మద్దతు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 3వ రోజు కొనసాగుతుంది దీక్ష. ఈ దీక్ష ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రోడ్డు మీద మనోహరం జరుగుతుంది. కనుక అందరూ పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా హాజరై ఈ దీక్షకు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం.